ఇక్కడ మనం రోజు తినేటువంటి పదార్థాలు ఇత్తింటే అది అవుతుంది, అత్తింటే ఇది అవుతుంది అంటూ చెడగొట్టుకున్నటువంటి తర్వాత హాస్పిటళ్ళకి మందుల షాపులకే మనం అలవాటు పడిపోయాం, ఓ రకంగా ఎడిక్ట్ అయిపోయామని చెప్పాలి. వాస్తవంగా మన పదార్థాల్లో ఉండేటువంటిది అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి, ఇవన్నీ ఏంటి చిట్కాలు. కరివేపాకు రక్తహీనత తగ్గిస్తుంది అంటే ఏంటి, అయ్యే తినేసేయమని కాదు, వాటిని వాడేది మన వస్తువులలో అందుకు పెద్దోళ్ళు. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్ షుగర్ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధిని తగ్గిస్తుంది. అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే, ఇవి తరచుగా తింటే మలబద్ధకం పోతుంది. జామ పళ్ళు హార్మోన్ల హెచ్చు తగ్గుల్ని నివారిస్తాయి. బ్లాక్ టీ షుగర్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించేటువంటి శక్తి ఉంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరిస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్య నుండి విముక్తి లభిస్తుంది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంటుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోషలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ని దరికి చేరనివ్వదు. ద్రాక్షలో అధిక పాళ్లలో ఉండే బోరాన్ ఆస్టియోస్పొరాసిస్ రాకుండా కాపాడుతుంది. బీట్రూట్ రసంలో బీపీ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. క్యారెట్ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల వ్యాధులు ఉన్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యల్ని తగ్గిస్తాయి. అనాస పళ్ళలో బ్రోమోలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపిన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కమలాఫలాలు న్యూమోనియాకి చక్కని మందు. క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. వాము దంత వ్యాధుల్ని తగ్గిస్తుంది. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్ ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనని పోగొడతాయి. ఉలవల ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనియో. జాంపళ్ళు ఎక్కువ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమోటాలకు ఉంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు వస్తాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలి పెంచుతాయి. ఇలాంటివి పేరు చెప్పకుండా మన ఆహారంలో భాగం చేశారు. క్రమంగా మనం ఇప్పుడు పెప్పర్లు వేసే ఫుడ్, వేయించిన అన్నం, అందులో కాసిన బీన్సు, కాసిన క్యాప్సికాలు ఇట్లాంటి నాలుగు ముక్కలు వేసేసి దాన్ని తింటుంటాం. ఇట్లాంటి వాటితో వచ్చేటువంటి అంటే మనం నూడిల్సో బోడిల్సో ఇట్లాంటి వాటికి వెళ్ళిపోయాక మన ఆహారాలు మనకి చేదయ్యాక, మన పళ్ళు మనకి చేదయ్యాక మన జీవితాలలోకి వచ్చి కూర్చున్నటువంటిదే వైద్యం, ఆసుపత్రి, జేబుల్లో జీతం, జీవితం, డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు, అప్పులు లోన్లు, ఆస్తులు పోగొట్టుకోవడం ఇది జరుగుతోంది.